మనకి ఇక్కడ చూడండి ఏపీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ సంబంధించిన బుక్ అయితే నేను ప్రింట్ చేయడం జరిగింది. మొత్తానికి మనకి 246 పేజెస్ అయితే ఉన్నాయి. ఒకసారి మనం ద నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్ అనేది మొదటి పేజ్ అనేది ఇలా ఉంటుంది. తర్వాత మనకి రెండో పేజీలో మనకి కొన్ని అంశాలు అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత చూడండి ఒకసారి, ఓకే, రెండో పేజీ ఇలాగుంటుంది. తర్వాత మూడో పేజీలో మనకి విజ్ఞాన శాస్త్రం అంటే అర్థం ఏంటంటే ఇవ్వడం జరిగింది. భావన విజ్ఞాన నిర్వచనాలు చాలా వరకు ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి ఇంకా కొంచెం అడ్వాన్స్గా ఉన్నటువంటి నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. తర్వాత విజ్ఞాన శాస్త్ర లక్షణాలు ఇచ్చాను, ఓకే. తర్వాత విజ్ఞాన శాస్త్ర విధులు అనేది మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి ఏడో పేజీలో మనకి విజ్ఞాన శాస్త్ర విధులు ఏమున్నాయి. ఎనిమిదో పేజీలో కూడా విజ్ఞాన శాస్త్రం స్వభావం అనేది స్టార్ట్ అయింది. తొమ్మిదో పేజీలో విజ్ఞాన శాస్త్ర స్వభావం అనేది మనకి 2016 బుక్లో నుంచి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. తర్వాత విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అనేది ఇచ్చాను. కోనట్ ప్రకారం ఏంటి, హెన్రీ పాయింకరేంటి ప్రకారం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. పేజ్ నెంబర్ 10లో చూడండి ఒకసారి, సైన్స్ అంటే ప్రక్రియ ప్లస్ ఉత్పత్తి అని చెప్పుకున్నాం కాబట్టి సైన్స్లో ఫలితం అంటే సైన్స్లో భావనలు, సూత్రాలు, సిద్ధాంతాలని, అదేవిధంగా సైన్స్లో ప్రక్రియలు అంటే శాస్త్రీయ వైఖరి, శాస్త్రీయ పద్ధతి అని చెప్పొచ్చు. తర్వాత 11వ పేజీలో మనకి సైన్స్ యొక్క సంశ్లేషణాత్మక ద్రవ్యాత్మక నిర్మాణం గురించి ఇక్కడ చాలా చక్కగా ఇవ్వడం జరిగింది. అదొకసారి చూడండి. ఇది 2-3 రోజుల్లో మనకి బుక్ వస్తుంది కాబట్టి మీకు ఇవన్నీ విషయాలు యూట్యూబ్ ద్వారా తెలియజేస్తాను. తర్వాత పేజ్ నెంబర్ 12 ఇది, దీంట్లో మనకి శాస్త్రీయ ప్రక్రియలు, ప్రక్రియ నైపుణ్యాలు ఉంటాయి. పేజ్ నెంబర్ 13లో చూడండి వర్గీకరణ అంటే ఏంటి, దేశకాల సమ ఉపయోగించడము, ప్రాకృతీకరించడం, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి సైన్స్ నిర్మాణంలో భాగంగా ఉంటాయి. తర్వాత సమకాలీన ప్రక్రియలు ఉంటాయి కొన్ని. అదేవిధంగా మనకి 15వ పేజీలో శాస్త్రీయ పద్ధతి గురించి ఇచ్చాను, శాస్త్రీయ వైఖరి గురించి ఇవ్వడం జరిగింది 15వ పేజీలో. తర్వాత 16వ పేజీలో మనకి సైన్స్ యొక్క ద్రవ్యాత్మక నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాయోగిక జ్ఞానం గురించి, సిద్ధాంతమైనటువంటి జ్ఞానం గురించి ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారంటే ఇక్కడ చూడండి ఒకసారి 16 పేజీలో యథార్థం అంటే ఏంటి అడగవచ్చు, అదేవిధంగా భావన అంటే ఏంటి కాన్సెప్ట్ అడగవచ్చు. తర్వాత 18వ పేజీలో సాధారణీకరణం అంటే ఏంటి అడగవచ్చు. 19th పేజ్లో ఉన్నటువంటి ప్రాకల్పన అనేటువంటి డెఫినేషన్ అడగవచ్చు, అది స్టార్టింగ్లో ఉంటుంది. తర్వాత 20th పేజీలో థియరీ గురించి ఇవ్వడం జరిగింది. ఇలాగ మనకి ఈ బుక్ అయితే ఇలా డిజైన్ చేయడం జరిగింది. తర్వాత మనకి జీవశాస్త్ర శాఖలు ఇచ్చాను, బ్రాంచెస్ అన్నీ అంటే ప్యూర్ బ్రాంచెస్, అప్లైడ్ బ్రాంచెస్ ఇవ్వడం జరిగింది, రిలేటెడ్ బ్రాంచెస్ కూడా ఇవ్వడం జరిగింది. గ్రీకుల కాలంలో సైన్స్ ఎలా అభివృద్ధి చెందింది మరి ఇలాన్ని ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రాక్ పశ్చిమ దేశాల్లో ఎలా ఉంటుందని చెప్పేసి సైన్స్ అభివృద్ధి అన్ని విషయాలు కూడా మీకు ఈ బుక్లో చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే యూనిట్ 2 చూడండి ఒకసారి, ఎయిమ్స్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్, జీవశాస్త్ర బోధన ఉద్దేశాలు విలువలు. దీంట్లో కేవలం నేను విలువలు మాత్రమే ఇచ్చాను, ఎందుకంటే ఉద్దేశాలు మనం థర్డ్ యూనిట్లో చదువుకుంటే అక్కడ చాలా చక్కగా అర్థమవుతుంది కాబట్టి ఈ యూనిట్లో కేవలం విలువలు మాత్రమే ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి 3వ లెసన్ చూడండి, ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్, మరి దీంట్లో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయనేటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 3వ లెసన్ థర్డ్ యూనిట్ ఇది, కొన్ని 7 పాయింట్స్ అయితే ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి 4th యూనిట్ స్టార్ట్ అవుతుంది. తర్వాత 4th యూనిట్లో మనకి విద్యా ప్రమాణాలు అని ఉంటుంది, దీన్ని ఎలా ఇచ్చానంటే ఒకసారి మీరు చూడండి. ఇవన్నీ కూడా బుక్లో ఉన్నటువంటి పేజెస్ మనం డిస్ప్లే చేయకూడదు కాబట్టి జస్ట్ మీకు ఏముంటుందో చెప్పడానికి వీడియో. అకాడమిక్ స్టాండర్డ్స్ ఇన్ బయాలజికల్ సైన్స్, జీవశాస్త్ర విద్యా ప్రమాణాలు యూనిట్ 4లో ఉంటాయి. సో ఇలాగ ఏం చదువుకోవాలని చెప్పాను, జీవశాస్త్ర పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి విద్యా ప్రమాణాలు ఏంటంటే 7 ఉంటాయి. ఎక్కువ విషయ అవగాహన మరియు అభినందించడము, సౌందర్యాత్మక శ్రోవ కలిగి ఉండటము, విలువలు పాటించడం అనేటువంటి విద్యా ప్రమాణాల మీద ఎక్కువ ప్రశ్నలు అడగవచ్చు అని చెప్పేసి యూనిట్ 4 డిజైన్ చేయడం జరిగింది. తర్వాత మనకి చాలా ఇంపార్టెంట్ యూనిట్ 5, అప్రోచెస్ అండ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్లో ఉపాధ్యాయ కేంద్రక పద్ధతులు, విద్యార్థి కేంద్ర పద్ధతులు సంబంధించినటువంటి బోధన పద్ధతి ఏంటి, అంటే ఉపాధ్యాయ కేంద్ర పద్ధతిలో ఎటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, విద్యార్థి కేంద్రక పద్ధతిలో ఎటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నటువంటి విషయాన్ని ఇక తెలియచేశాను. మరి ఆగమన నిగమన పద్ధతిలో ఉన్నటువంటి మనోవైజ్ఞానిక సూత్రాలు ఏంటి అనేటువంటి కోణంలో అడగడం జరిగింది. ఉపన్యాస బోధన పద్ధతి ఉపయోగించే సందర్భాలు ఎప్పుడు ఉపయోగిస్తారని చెప్పి చెప్పాము. తర్వాత ఉపన్యాస ప్రదర్శన పద్ధతి సోపానాలు ఖచ్చితంగా అడుగుతారు. శాస్త్రీయ పద్ధతిలో స్టెప్స్ ఉంటాయి అవి అడుగుతారు, లేదా శాస్త్రీయ వైఖరి కలిగినటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు అడుగుతారు. దీంట్లో మనకి ప్రాజెక్ట్ పద్ధతి చాలా ఇంపార్టెంట్. మరి ప్రాజెక్ట్ పద్ధతిని అభివృద్ధి పరిచింది స్టీవెన్సన్ అయితే, దాని యొక్క పితామహుడు ఎవరంటే WH కిల్పార్టీగానే వస్తారనమాట. అలా ఉంది చదువుకోండి. అయితే తర్వాత మనకి 6th లెసన్ ఒకసారి చూస్తే ఏ అంశాలు ఇచ్చానంటే, ఒకసారి ఇది మొత్తం కూడా 5th యూనిట్ అవుతుంది, 6th యూనిట్ ఒకసారి చూద్దాము. 6th యూనిట్ సంబంధించి మనకి అంటే మొత్తం మెటీరియల్ మీకు చూపించట్లేదు. సో ప్లానింగ్ ఫర్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్ చెప్పేసి జీవశాస్త్ర బోధనకు ప్రణాళిక రచన ఏ విధంగా చేసుకోవాలని, అయితే వార్షిక ప్రణాళిక రూపొందించేటప్పుడు ఏ విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి,
అదేవిధంగా లెసన్ ప్లాన్ అంటే ఏంటి, యూనిట్ ప్లాన్ యొక్క నిర్వచనాలు బాగా తెలుసుకోవాలి, పీరియడ్ ప్లాన్లో ఉన్నటువంటి హెర్బర్ట్ ఉపగమ మీద ఖచ్చితంగా ప్రశ్న అయితే ఉంటుంది, అది చూసుకోండి. హెర్బర్ట్ ఉపగమంలో ఉన్నటువంటి సోపానాలు ఒక ఆర్డర్లో అడగొచ్చు. తర్వాత మనకి కాన్స్ట్రక్టివ్ అప్రోచ్, నిర్మాణాత్మక ఉపగమంలో ఉన్నటువంటి 5 E's గురించి అడగొచ్చు. తర్వాత అభ్యాస అనుభవాల రకాలు అవి కూడా అడగడానికి అవకాశం అయితే ఉందన్నమాట. తర్వాత మనకి 7th chapter స్టార్ట్ అవుతుంది. మనకి 7th chapter ఏమి ఇచ్చారంటే ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా మనకి ఏపీ బుక్ రెడీ అవుతుంది, 1 or 2 days అవుతుంది. మీకు అన్ని విషయాలు నేను తెలియజేస్తాను. మరి 7th ఏముంది ఒకసారి చూడండి. ఇది 7th యూనిట్ ఒక దీని తర్వాత ఉంటుంది. ఇది 7th యూనిట్లో మనకి ఒకసారి జీవశాస్త్ర ప్రయోగశాల, మరి ప్రయోగశాల వాడే రిజిస్టర్స్ ఏంటి, మరి ప్రయోగశాల జరిగే ప్రథమ చికిత్స ప్రమాదాలకు ప్రథమ చికిత్స ఏంటి, మరి ప్రయోగశాల రకాలు ఏంటి, అదేవిధంగా మనకి ప్రజ్ఞానయమ బోధన ఉపకరణాలు వాటి యొక్క ప్రయోజనాలు, ఈ 4 topics అనేది యూనిట్ 7 ఇవ్వడం జరిగింది. 2023 తెలుగు అకాడమీ బుక్ని, మిగతా 2016-14 తెలుగు అకాడమీ బుక్ని కూడా రిఫర్ చేయడం జరిగింది. ఈ బుక్ ఎవరైతే చదువుతారో 3 academy books ఉన్నట్టు లెక్క అనమాట. తర్వాత యూనిట్ 8 బయాలజికల్ సైన్స్ కరిక్యులం, జీవశాస్త్ర విద్యా ప్రణాళిక. మరి ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయంటే జీవశాస్త్ర పాఠ్యప్రణాళిక నిర్మాణ సూత్రాలు ఏంటి, మరి ప్రస్తుతం జీవశాస్త్ర పాఠ్యప్రణాళిక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లోపాలు ఏంటి అడగొచ్చు, తార్కిక క్రమం గురించి డెఫినేషన్ అడగొచ్చు, మనోవైజ్ఞానిక ఉపగమము, శీర్షికల ఉపగమము, ఏక కేంద్ర ఉపగమము, వీటి యొక్క అర్థాలు అడుగుతారు, అంటే డెఫినేషన్ అడగటం జరుగుతుందన్నమాట. తర్వాత బయాలజీ టెక్స్ట్ బుక్ని ఏ విధంగా ఎవాల్యుయేషన్ చేయాలి, మరి బయాలజీ టెక్స్ట్ బుక్ యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటి అనేటువంటి కోణంలో కూడా బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక 9th chapter అంటారా మనకి జీవశాస్త్ర ఉపాధ్యాయుడు, అది మనకి జనరల్గా మనం బిట్ అయితే పెట్టడానికి అవకాశం ఉంది. అది కూడా నేను ఈ యూనిట్లో అంటే ఈ బుక్లో రాయటం జరిగింది, చాలా జాగ్రత్తగా రాశాను. ఒకసారి 9th chapter మీకు చూపిస్తాను చూడండి. బయాలజికల్ సైన్స్ టీచర్, జీవశాస్త్ర ఉపాధ్యాయుడు యొక్క లక్షణాలు ఏంటి, మరి జీవశాస్త్ర ఉపాధ్యాయుడు ఉన్న సామర్థ్యాలు ఏంటి, ఏం రూపొందిస్తాడో అన్ని విషయాలు కూడా ఇక తెలియచేశాను. తర్వాత page number తర్వాత యూనిట్ 10 వచ్చేసరికి నాన్ ఫార్మల్ సైన్స్ ఎడ్యుకేషన్, అనియత విజ్ఞాన శాస్త్ర విద్యలో సైన్స్ క్లబ్ గురించి, అదేవిధంగా సైన్స్ ఫెయిర్ గురించి మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని గురించి డీటెయిల్గా ఇక్కడ ఇచ్చాను, ఎందుకంటే మనకి సైన్స్ ఫెయిరు అదిను, అదేవిధంగా మనకి సైన్స్ ఎగ్జిబిషన్ రెండు కూడా ఒకటే కదా, ఆ రెండు క్లారిటీ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు బుక్ చూడండి. తర్వాత మనకి 10th chapter జీవశాస్త్ర మూల్యాంకనం, 11th chapter అన్నీ కూడా చాలా చక్కగా దీంట్లో ఇవ్వటం జరిగింది. మొత్తానికి మన బుక్ అనేది యాక్చువల్గా మొత్తానికి ఒక 240 pages అయితే ఉన్నాయి, చాలా నీట్గా రాశాను. తెలుగు అకాడమీ బుక్ని అన్నీ బేస్ చేసుకుని రాయటం జరిగింది. కాబట్టి ఈ బుక్ కావాలనుకున్నవారు నాకు కొంచెం వాట్సాప్ చేయండి, అన్ని విషయాలు నీకు యూట్యూబ్లో షేర్ చేస్తాను. దీంట్లో ఉన్నటువంటి 241 pages అయితే ఉన్నాయి. ఓకేనండి, థ్యాంక్ యూ.